డీటెయిల్స్ చూస్తే పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల ప్రజాపరిషత్ ఆఫీసులో సాధారణ సర్వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు హరితాలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామ్ కుమార్, ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ గోవిందప్ప, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సర్పంచ్లు పాల్గొన్నారు. అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే దాని ప్రకారం మనకు ఎంత బిల్లు వచ్చిందో అది అప్లోడ్ చేస్తాం. కోటి ఇరవై లక్షలు అది వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి సెంట్రల్ నుంచి పిఎంఏవై గ్రామీణ ఉండేది 24/7 2024/26 సర్వే చేయమన్నారు. ఇప్పుడు ఎలిజిబుల్ వ్యక్తి ఇవ్వకపోతే వాళ్ళు చేయించారు. ఇవి గ్రామీణమే ఎందుకంటే మన జిల్లా మన మండలం రాష్ట్రీయ ఇవిఏలో కలిసింది. ఇంతకుముందు మేమే వద్దనుకుంటుంది, ఇవిఏలో కలిసింది కాబట్టి సర్వే చేయకపోతే దాదాపు 4 లక్షలు ఉన్నాయి. ఇంకా అది అయితే అనౌన్స్ కాలేదు. ఎవరైనా ఎలిజిబుల్ ఉండే వాళ్ళు చేసుకుంటామంటే ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇది ఈయన తీసుకోలేకపోతే మనకి ఎన్ఆర్టీఎస్ వర్క్స్కి ఇబ్బంది అవుతుంది. అంటే మొత్తం యూడి అంటే అర్బన్ డెవలప్మెంట్, మనం అర్బన్లో ఎన్ఆర్టీఎస్ ఉంటుంది కాబట్టి మనం ఎలిజిబుల్ ఎవరైనా బెనిఫిషియర్ అత్యవసరం ఎవరైనా కట్టుకుంటాం కాబట్టి వాళ్ళు శాంక్షన్ అయితే సర్వే చేసుకుని దాన్ని శాంక్షన్ చేస్తారు. దీనిపై ఇంకా ఏమైనా